హత్యకు గురైన వ్యక్తేమో ఒక పెద్ద రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయ్. హత్య ఆరోపణలు ఎదుర్కొంటాం వాళ్ళేమో ఆ జిల్లాలో పేరొందిన రాజకీయ నాయకులు. దాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఆ సిబిఐ మీద ఆరోపణలు వస్తున్నాయి. మరి దీన్ని పరిష్కరించాల్సింది కూడా సిబిఐ అనే వ్యవస్థ, దాన్ని కంట్రోల్ చేస్తున్న కేంద్ర హోంశాఖ, దాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అమిత్ షా అనే ఒక రాజకీయ నాయకుడు. సో మొత్తం పాలిటిక్స్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ముగింపు దశలో ఉన్నప్పుడు ఎన్ని రకాల పాలిటిక్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి అనేది ఈ ఈ 2-3 నిమిషాల వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ కేసు క్లోజ్ అయిపోయింది, ఎవరు అనేది నిర్ధారణ అయిపోయింది. అయితే ఈ సమయంలో సిబిఐ మీద ఆరోపణలు రావడం, వివేకానంద రెడ్డి గారి కుమార్తె మీద ఆరోపణలు రావడం, రోజుకు కొత్త వ్యక్తి బయటకు వచ్చి ఆ జిల్లా ఎస్పీలను కలిసి రకరకాల లెటర్లు ఇస్తుండడం, దీని వెనుక స్ట్రాటజీ ఏంటి, గేమ్ ప్లాన్ ఏంటి అనేది సిబిఐ కూడా కనిపెట్టేసింది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ ఒక సైగ చేస్తే చాలు, మొత్తం బ్లాస్టింగ్ అయిపోద్ది, అంత క్లోజ్ అయిపోద్ది, కేసు క్లోజ్ అయిపోద్ది. కానీ చెప్పాం కదా, పొలిటికల్ ఎన్వైరన్మెంట్లు ఉంటాయని, రాజకీయ అవసరాలు ఉంటాయని. సో దానికోసం ఆగుతుందన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి మరింత లోతుగా చెప్పుకునే ముందు, మన ఛానల్ కంటెంట్ నచ్చితే, ఎనాలిసిస్ నేను చెప్పే విధానం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మరో 10 మందికో 20 మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దర్యాప్తు, సిబిఐ దర్యాప్తు మనం కాస్త లోతుగా ఆలోచిస్తే, దస్తగిరిని అరెస్ట్ చేసి అతని దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. ఎప్పుడు 2020 జూలై నెలలో సిబిఐ విచారణ మొదలైతే, 2021 ఆగస్టులో అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే, 2021 నవంబర్లో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. 1వ పాయింట్, ఆ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత అందులో ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది వచ్చిన తర్వాత సిబిఐ మీదే అటాక్ మొదలైంది, సిబిఐ మీదే ఆరోపణలు మొదలయ్యాయి. ఆ విచారణ, ఆ హత్య కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులే 10 కోట్లు లంచం ఇచ్చి ఇలా వాళ్ళ పేర్లు చెప్పమన్నారు అని చెప్పి మొన్న గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చారు, అంతకుముందు శివశంకర్ రెడ్డి గారు వచ్చారు, నిన్నటికి నిన్న వివేకానంద రెడ్డి గారు, పిఏ కృష్ణారెడ్డి గారు తనకు ప్రాణానికి రక్షణ కల్పించాలి, ప్రాణహాని ఉంది అని చెప్పి ఎస్పీ గారికి రిఫరెండం ఇచ్చారు, వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ సిబిఐ హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న సిబిఐ మీద ఆరోపణలు చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ కావాలి, నా తండ్రిని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ చేయించి నిజానిజాలు తేల్చాలి అని అడిగిన, పోరాడిన వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే చూసారా, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎవరైతే విచారణ చేస్తున్నారో సీరియస్గా నిజాలు తేల్చాలని వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళు ఈ గేమ్ ప్లాన్ మొత్తం ప్లే చేస్తున్నారు. సో సిబిఐ అనేది ఏదో ఒక చిన్న చిన్న రాజకీయ వ్యవస్థ, చిన్న చిన్న వ్యవస్థ అనేది కాదు, చాలా లాజికల్ మెథడ్లో, చాలా తెలివిగా, చాలా షార్ప్గా ఇటువంటి ఎన్నో గేమ్ ప్లాన్స్ సిబిఐ ఈజీగా కనిపెట్టేస్తుంది. సో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కూడా కనిపెట్టేసింది. ఈ దశలో వాళ్ళ మీద ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి అనేది కూడా సిబిఐకి తెలుసు. సిబిఐ ఏమి చిన్నపిల్లలు గోళీల్లా కాదు, ఏదో గోళీలాట ఆడుకుంటున్నప్పుడు గోళీలు తీసుకొని దొబ్బేసిన తర్వాత ఆయన బ్లాక్మెయిల్ చేస్తే, ఏయ్ నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చావంటే గోళీలు దొబ్బేశానని నీ పని అయిపోతాంటే, లేదా నువ్వే దొబ్బేసావని నేను కంప్లైంట్ ఇస్తానంటాడు, భయపడి ఆగిపోతాడు. కానీ అది కాదు, ఇక్కడ సిబిఐ కాదు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అలా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని పోరాడింది, ఇంతవరకు వచ్చింది వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి. సో ఆమె మీద, ఆమె భర్త మీద ఆరోపణలు కూడా ఎందుకు చేస్తున్నారనే తెలుసు తప్పించుకోవడానికి. సో ఈ మొత్తం వ్యవహారం మీద ఆల్మోస్ట్ రివీల్ అయిపోయింది, తెలుసు, అందరికీ తెలుసు, కడప జిల్లాలో, పులివెందుల్లో కానీ, కడప జిల్లా మొత్తం తెలుసు. కాకపోతే కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఉండాలి. కేంద్ర హోంశాఖ దగ్గర ప్రస్తుతం అయితే ఫైలు, ఎంక్వైరీ ఫైల్ ఉంది. ఈ కేసు ముగింపు దశకు వచ్చేసింది, ముగింపు దశకు వచ్చింది కాబట్టి తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు, ఏమో ఇంకా కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకి వచ్చి కొత్త కొత్త తరహా కంప్లైంట్లు ఇచ్చి కొత్త కొత్త సీన్లు క్రియేట్ చేస్తారేమో, చూడాలి. కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు ఇవన్నీ మనం చూస్తూనే ఉండాలి. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ.